అసలు ఏంటో ప్రభాస్ కొత్త సినిమా అంటే ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఏంటో అంటే 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ అంటారు. అదే ఆ కొత్త సినిమాకి తాలూకా ఫస్ట్ పోస్టర్ లుక్ రిలీజ్ చేస్తే ఇదేదో హాలీవుడ్ సినిమా పోస్టర్ లాగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే తంతు. అసలు ఒక్కడంటే ఒక్క డైరెక్టర్ అయినా సరే ప్రభాస్ రేంజ్ లో కట్అవుట్ కి తగ్గట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయొచ్చు కదబ్బా. ప్రభాస్ కొత్త సినిమా అంటే ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తారో తెలుసా? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? కానీ ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకు ఆ విషయం అర్థం కావడం లేదు. అందుకే అలాంటి నాసిరకం ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే తంతు. సాహో పోస్టర్స్ అయినా కాస్త బెటర్, ఆ తర్వాత రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల పోస్టర్స్ అంతకంతకు డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఉండే మినిమం క్రేజ్ కూడా ఇప్పుడు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఉండడం లేదు. పైగా పోస్టర్ రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ భయపడిపోయే పరిస్థితులు తీసుకొస్తున్నారు ప్రభాస్ దర్శక నిర్మాతలు. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇదే ట్రెండ్ రిపీట్ అవుతూ వస్తుంది. మధ్యలో వచ్చిన సలార్ పోస్టర్స్ కొంత నయం, ఆదిపురుష్ పోస్టర్స్ మొదట్లో దారుణంగా నిరుత్సాహపరిచాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఫ్యాన్ మేడ్ పోస్టర్ కంటే దారుణంగా ఉందనే విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి కూడాను. అయితే మహానటి లాంటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ గ్లిమ్స్ విషయంలో నిరుత్సాహపరచడు అనే నమ్మకంతో ఉన్నారు డై హార్డ్స్ ప్రభాస్ ఫ్యాన్స్.